నమస్తే అండి లక్ష్మణ్ ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు పడే కొద్దికి సీట్ల పంపకాల విషయంలో అన్ని పార్టీలు తలమనకలు అవుతున్న పరిస్థితి కొన్ని సర్వేలు ఉంటాయి వాళ్ళు ఎవరు గెలుస్తారు ఎవరు ఎవరు ఓడిపోతారు అనే సర్వేలు ప్లస్ ఎవరికే ఎంత చరిస్మ ఉన్న అంశాలపైన బేరీజ్ చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా వైసీపీలో పెద్ద ఎత్తున ఎంపీలు ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టాలని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుంచి హుకుం జారీ చేస్తున్న పరిస్థితులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి ఇదే అంశపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్కారం అండి ఎందుకు ఎలక్షన్ టైం వచ్చే కల్లా వైసీపీలో కొంచెం ఎందుకో గ్యాప్స్ కానీ లేకపోతే వివాదాలు కానీ న్యూసెన్స్ కానీ ఎక్కువ క్రియేట్ అవుతుంది ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాలని చెప్పి ఒక హక్కుం జారీ చేయటం కండిషనబుల్గా వాటిని డిపాజిట్ చేయటం డిపాజిట్ చేయమని చెప్పటం ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే ఏం చెప్తారు ఇది వైసీపీ మొదటి నుంచి కూడా ఏంటంటే డబ్బులు పెడితే గెలుస్తాం అన్న కాన్సెప్ట్లో ఉన్నది అంటే ప్రజా వ్యతిరేకత అనే అంశాన్ని వైసీపీ పరిగణలోకి తీసుకోవటం లేదు ప్రజలు ఎవరి కోసం ఓటేస్తారు నేను అసలు నా ఓట్లు సపరేట్గా ఉన్నాయి అన్న నా మనుషులు సపరేట్గా ఉన్నాయి అన్న కాన్సెప్ట్లో ఉన్నారు వాళ్ళది మెయిన్గా వాళ్ళ అసలు ఆ కాన్సెప్ట్లోనే లోపం ఉన్నారు ఇప్పుడు ప్రజలు ప్రభుత్వం కనుక కరెక్ట్గా పనిచేసి వాళ్ళ ఆశలు తీరిస్తే ప్రజలు కొంత ఒక ఫిఫ్టీ పర్సెంట్ మొగ్గు ఉన్నా కానీ మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మంచి క్యాండిడేట్ని పెట్టి మేనేజ్ చేసుకుందామని ప్లాన్ చేయొచ్చు అసలు నీకు హండ్రెడ్కి హండ్రెడ్ శాతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఈ జంక్చర్లో నువ్వు డబ్బులతోటి మనం గెలిచేయచ్చు అని ప్లాన్ చేసుకోవడం అనేది దురదృష్టకరమైన విషయం ఆంధ్రప్రదేశ్లో ఇంకంబెన్సీ ఫ్యాక్టరు విపరీతంగా ఉంది అసలు తీవ్ర స్థాయిలో ఉన్నది దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెతురు ఎదుర్కొన్నంత వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం మీద కనపడుతూ ఉన్నది ఇంత యాంటీ ఇంకంబెన్సీ ఎక్కడ కనపట్టలేదు దేశం మొత్తంలో చాలా రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే ఈ పరిస్థితుల్లో వైసీపీ ఏం ఆలోచించాలి అంటే కోర్స్ కరెక్షన్ చేసుకోవాలి అంటే మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము ఈ ఆలోచనకి ప్రజలు ఎందుకు స్పందించట్లేదు అని చేసుకొని మనం ఏ విధంగా ప్రజలను ఆకట్టుకోవాలి అనే విషయాలని వాళ్ళు కోర్స్ కరెక్షన్ చేసుకుంటే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత కనపడదు కానీ వైసీపీ ఏం చేస్తున్నది అంటే అసలు ఆ కోర్స్ కరెక్షన్ లేదు అసలు ఆ డిస్కషన్ లేదు ఆ డిస్కషన్ లేకుండా మనం డబ్బులు రెడీ చేసుకోవాలి ఎలక్షన్లు ఫేస్ చేయాలంటే మనం డబ్బులు రెడీ చేసుకోవాలి ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి డెబ్భై నుంచి వంద కోట్లు రెడీ చేసుకోవాలి ఒక్కొక్క పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి రెండు వందల నుంచి మూడు వందల కోట్లు రెడీ చేసుకోవాలి ఆ రెడీ చేసుకునే అభ్యర్థులు ఎవరు వాళ్ళ కెపాసిటీ ఎంత వాళ్ళ ఇదేంటి ఎవరు ఎక్కడ ఉంటారు ఇదే గోళలో ఉన్నారు నువ్వు అసలు మూడు వందల కోట్లు పెడితే గెలుస్తావా ఎంపీగా గ్యారంటీ ఉందా గ్యారెంటీ లేదు గాలి మరి నీకు అసలు అసలు అసెంబ్లీ కాన్స్టిటెన్సీలో వంద వంద కోట్లు ఖర్చు పెడతావా నువ్వు వంద కోట్ల రూపాయలు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఖర్చు పెడితే నీ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇచ్చేది అందులో ఎమ్మెల్యే ఎంత సంపాదించుకోవాలి అంటే బడ్జెట్లో ఇచ్చిన ఐదు సంవత్సరాల బడ్జెట్ ఖర్చు పెట్టకుండా మొత్తం ఎమ్మెల్యే కూర్చొని భోజనం చేసినా కానీ వంద కోట్లు కాదు అంటే ఎంత అసంబద్ధంగా ఉందో చూడండి మీకు నిజం అంటే మనం ఏ విధంగా అయినా అధికారంలోకి రావాలి అన్న తపనలో తపన తప్ప డబ్బులే డబ్బులు పడేస్తాను అనే ఒక యాంగిల్లో పనిచేస్తూ ఉన్నారు అదే కొంచెం చాలా బాధాకరమైన విషయం అవును ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన గెలిచిన దగ్గర నుంచి నవరత్నాలు అయితేనే వివిధ వివిధ పథకాలు మొత్తం మేము ప్రజలకు అందించాము మాకు ఎటువంటి యాంటీ లేదు ప్రజలందరూ మా వైపే ఉన్నారు మాకు ఓట్లు పడతాయని అంత ధీమాగా వ్యక్తం చేసిన వ్యక్తి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కూడా అన్న వ్యక్తి ఇప్పుడు ఎంపీలు వచ్చేసి ఇన్ని కోట్లు డిపాజిట్ చేయాలి ఎమ్మెల్యేలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి అసలు సంక్షేమ పథకాలు ఏమైనా మంచి మార్కున్నప్పుడు డబ్బులు పంచాల్సిన ఓటర్లకు డబ్బులు పంచాల్సిన అవసరం ఏంటంటే ఏం చెప్తారు అసలు ఆయన యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏంటి అంటే నేను అందరికీ అమ్మ ఓడేస్తున్నాను ఆ ఓడేస్తున్నాను ఈ ఓడేస్తున్నాను అనుకుంటున్నాడు కదా మరి అట్లా అనుకుంటున్నప్పుడు వాళ్ళందరూ ఆయన ఓటర్లే అయినప్పుడు అసలు ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కోసం సీటు గెలవటం కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి కరెక్ట్ క్వశ్చన్ అది ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే ఎమ్మెల్యే గెలవాలి కదా నువ్వు ఎంఏ ఏదో సర్వే చేయించేసి ఆ సర్వేలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉందని ఒక తీర్మానం చేసి ఆ తీర్మానం చేసిన తర్వాత నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ ప్రాసెస్ అంతా ఎందుకు ఈ ప్రాసెస్ అంతా చేసి ఎమ్మెల్యేని పిలిచి బ్లాక్మెయిల్ చేస్తున్నారు నీ మీద ఐపాక్ వాళ్ళు వ్యతిరేక రిపోర్ట్ ఇచ్చారు మరి నువ్వు ఇంత డిపాజిట్ చేయాలి ఇంత ఖర్చు పెట్టుకోవాలి మరి నీకు వీలైతే చెప్పు టికెట్ ఇస్తామని అడుగుతున్నారు అంటే ఐపాక్ వాళ్ళు ఇచ్చిన సర్వేని వీళ్ళు సర్వే రిపోర్ట్ని వీళ్ళు దాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకుంటున్నారు అది ఇక్కడ ఇక్కడ అసలు ప్రధానమైన సమస్య అది రియలీ అసలు రాజకీయాలు విశ్వసనీయత లేకపోతే విలువలు అని చెప్పి అంటారు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని పదిహేను ఏళ్ళ నుంచి ఆయనకి ఆయనతో కంటిన్యూ అవుతున్నారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని ముందుకు నడిపారు ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు దాంట్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో వ్యతిరేకించి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఆయనతో ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్న ఉన్నవాళ్ళు ఉన్నారు ఇలా నమ్ముకున్న నాయకుల్ని కేడర్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఈ విధంగా హింస పెట్టి ఈ విధంగా అవమానించి ఈ విధంగా వాళ్ళని దోపిడీ చేసి ఈ పార్టీ మనగడ ఫ్యూచర్లకు కొనసాగి అంటారా మీరు క్వశ్చన్ అడుగుతుంటే నాకు ఇప్పుడే జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది ఓకే అది విష్ణు అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే సౌమ్యుడు సౌమ్యంగా కనపడతాడు కానీ ఆయనకన్నీ మద్యం వ్యాపారాలు కథలు కమామిషులు చాలా ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అది వేరే విషయం అతను అసలు మల్లాది విష్ణుని చూస్తే విజయవాడలో అందరికి భయం అసలు అంత 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 భయంకరమైన ఇదే అనమాట అటువంటి మల్లాది విష్ణు మల్లాది విష్ణుకి విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వాలి ఇప్పుడు కూర్చొని ఏడుస్తున్నాడు ఇప్పుడు ఇందాక మీటింగ్ జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చాడు అవి ఎక్కడో వెల్లంపల్లి శ్రీనివాసుని తీసుకొచ్చి విజయవాడ సెంట్రల్ లో ఇచ్చారు విజయవాడ సెంట్రల్ టిక్కెట్టు మల్లాది విష్ణుకి లేదని చెప్పేశారు సజ్జల రామకృష్ణారెడ్డిను వెల్లంపల్లి శ్రీనివాసు అహా నవ ఎంతో తుళ్ళుతూ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరి పక్కన కూర్చొని మల్లాది విష్ణు అనే ఒక పవర్ఫుల్ పర్సన్ అతన్ని చూస్తే విజయవాడ సెంట్రల్ మొత్తం గజగజలాడుతుంటుంది సారా వ్యాపారాలు బార్లు ఆ విపరీతమైన వ్యాపారాలు ఉన్నాయి అటువంటి మనిషి ఏడుస్తున్నాడు అక్కడ కూర్చొని స్టేజ్ మీద కూర్చొని ఏడుపే అంటే ఈ ఈ మల్లాది విష్ణు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి అట్లా కొమ్ముగాస్తూ వచ్చాడు అసలు విపరీతంగా కొమ్ముగాస్తూ వచ్చాడు అంతకుముందు రాజశేఖర్ రెడ్డి అంతకుముందు కమ అవన్నీ వేరు జగన్మోహన్ రెడ్డి వెనకే ఉండి అతను కొమ్ముగాస్తూ ఉన్న మల్లాది విష్ణు ఈ రోజున వల్ల 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 ఏడుస్తున్నాడు కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకొని ఇది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి ఏ పని చెబితే ఆ పని చేసి ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం చేసిన వాళ్ళకి వాళ్ళకి జరిగే పరిస్థితి ఇది మనం ఆళ్ళ రామకృష్ణారెడ్డిని చూసాం ఇప్పుడు మళ్ళాది విషయం చూస్తున్నాం ఇంకా చాలామంది ఏడుస్తున్న వాళ్ళు చాలామందిని చూస్తున్నాం ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నమ్ముకున్న నేరానికి సీనియర్ నాయకులు అయితేనేమి ఎమ్మెల్యేలైతేనేమి ఎంపీలు అయితే పరిస్థితి విశ్లేషణ ద్వారా అర్థమవుతుంది మరొకంశతో మళ్ళీ కలుద్దాం なおして。<Nam aste. S 1>